ఓకే హలో గైస్, మరి వెల్కమ్ మన తెలుగు గేమర్స్ అందరికీ వెల్కమ్. సో మనం అన్బాక్స్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. సో ఇది రాక్ ట్రావెలర్, ఇది సో ఆర్సీ కార్, రిమోట్ కంట్రోల్ కార్. సో చూడండి గైస్ ఇది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం, చూద్దాం. సో రాళ్ళు కూడా, రాళ్ళ మంచి కూడా కొంచెం బాగా వెళ్తుంది. సో సరే చూడండి, ఇది రాక్ ట్రావెలర్ అలాయ్ మెటీరియల్. సో ది ఈ కార్ వచ్చేసరికి మెటీరియల్ కూడా దీంట్లో ఎలా అయితే ఉన్నదంట. సో ఎలా మెటీరియల్ అనేది ఉన్నదని చెప్తున్నాడు. సో చూద్దాం మరి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు చూస్తున్నారు కదా, షార్ట్ కోర్స్ ఆఫ్ రోడ్ రేస్ ట్రక్. సో ఇక్కడ ఏదో ది బ్యూటీ ఆఫ్ ద న్యాచురల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేసి అంటున్నాడు. సో చూద్దాం అదేంటన్నది. సో రిమోట్ కంట్రోల్ కార్ అసలు ఏంటుంది లోపల ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఓకే, సో మనం అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నది. సో ప్రస్తుతానికి ఫస్ట్ మనం దీంట్లో ఒక రెండు బాక్సులు ఇచ్చాడు. సో ఇందులో ఫస్ట్ కింద ఉన్న బాక్స్ ఒకసారి ఎలా రెండు లాగేద్దాం సార్. ఓకే, యా ఓకే. సో ఇక్కడ ఈ బాక్స్లోని ఫస్ట్ వేలాగా అయితే మనకి ఆర్సీ కార్ వచ్చింది. సో చూస్తున్నారు కదా. సో ఇదే గైస్, మరి కార్ అయితే కొంచెం సైజు కూడా కొంచెం పెద్దదే ఉంది. సో ఈ వీల్స్ వచ్చేసరికి చూడండి, వీల్స్ వచ్చేసరికి ఇది కొంచెం మెత్తగానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఈ వీల్స్ ఫ్రంట్ వీల్స్ గైస్, ఇది లెఫ్ట్ రైట్ సౌండ్ కూడా మీకు వస్తుంది టర్న్ అయినప్పుడు. సో ఈ టైర్లు అన్నీ కొంచెం మెత్తగానే ఉన్నాయి. సో గ్రిప్ కూడా బాగుంది, ఇక్కడ చూస్తున్నారు కదా గ్రిప్ కూడా భలే ఉంది గ్రిప్ అయితే. సో ఓకే, సో దీని కింద వచ్చేసరికి మనకి బ్యాటరీ కంట్రోల్ ఇది రీఛార్జబుల్ బ్యాటరీ వస్తుంది దీంతో పాటు మనకి. ఓకేనా, సో రీఛార్జబుల్ బ్యాటరీ. సో ఇందులోని అవి మనం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే జరు. సో గైస్, మరి ఇక్కడ ఈ బ్యాటరీకి, సో ఇది మనకి ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఆయన నట్టయితే ఇక్కడ చిన్న స్క్రూ అయితే ఉంటుంది. సో దాన్ని లూజ్ చేస్తే, సో ఇలా స్క్రూ డ్రైవర్తో మనం కొంచెం లూజ్ చేస్తాం అనుకోండి, క్యాప్ అయితే ఓపెన్ చేయడం, క్యాప్ ఓపెన్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది. ఎస్, సో ఓపెన్ చేసిన తర్వాత సో మనం ఇక్కడ దీన్ని పట్టుకొని ఇలాగ పైకి లాగితే, సో బ్యాటరీస్ అయితే మీకు రీఛార్జబుల్ బ్యాటరీస్ కనబడుతున్నాయి. చూసారా మొత్తం 4 రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే వచ్చాయి దీంతోపాటు. సో 4 రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ఈ బ్యాటరీస్ని మనం ఎలా ఓపెన్ చేసుకొని ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసుకొని దీన్ని, సో ఇక్కడ ఒక ఇది ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసేయాలన్నమాట. సో రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఇది లాగితే వచ్చేస్తుంది. ఓకేనా, దీంతోపాటు మీకు చూపిస్తాను చూడండి, ఒక ఛార్జర్ కూడా వస్తుంది మనకి. సో మనం వేరే పార్ట్కి వెళ్తే కిందన దీంట్లోని, సో మనకి ఛార్జర్ అయితే ఇచ్చాడు. సో ఈ ఛార్జర్తోనే ఆ బ్యాటరీస్కి అక్కడ రిమూవ్ చేసి ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాటరీస్. ఓకేనా, అవి రీఛార్జబుల్ బ్యాటరీస్. ఓకే, సో దీంతోపాటు మనకు ఒక ఛార్జర్ అయితే వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి మనకి దీంతోపాటు ఈ బాక్స్లో మనకి రిమోట్ కంట్రోలర్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ద రిమోట్ కంట్రోల్ ఫర్ దిస్ ఆర్సీ కార్ గైస్. ఓకే, సో లెట్స్ లుక్ అట్ దిస్. సో ఇక్కడ మీరు ది స్క్రూన్ కూడా రిమూవ్ చేసి ఇక్కడ రెండు ఏ సైజ్ బ్యాటరీస్, నార్మల్ రెగ్యులర్ యూస్ చేసిన బ్యాటరీస్ అయితే దీంట్లో మనమే వేసుకోవాలి. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది ఇక్కడ వచ్చేసరికి మీకు ఇలా కనిపిస్తుంది, చూసారా ఇది స్టీరింగ్. సో ఇది స్టీరింగ్ లెఫ్ట్ రైట్ అన్నమాట. ఇది వీల్స్ లెఫ్ట్ రైట్ తిరుగుతాయి, ఇదేమో ఇది ఇలా ప్రెస్ చేస్తే కార్ ఫ్రంట్కి వెళ్తుంది. సో ఇటు నుంచి ఇలా పైకి అంటే కార్ ఏమో బ్యాక్కి వెళ్తుంది అన్నమాట, ఇటు ఫ్రంట్ ఇటేమో బ్యాక్. ఓకే, సో ఇది వీల్. సో ఓకే గైస్, సో ఓకే గైస్. సో మొత్తానికి మన రిమోట్ కంట్రోల్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ కార్ కూడా ఇక్కడ బటన్ అయితే మనం ఆన్ చేసేద్దాం. సో ఓకే, ఇక్కడ ఈ బటన్ అయితే ఇలాగ రైట్ సైడ్కి ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఎలాగంటే. ఓకే, సో మొత్తానికి ఆన్ అయింది. సో ఇప్పుడు చూద్దాం ఫ్రంట్ వీల్స్, ఇవి లెఫ్ట్ రైట్ కూడా వర్క్ అవుతుంది. అండ్ వీల్స్ ఫ్రంట్ తిద్దాం. ఓకే,
ఓకే గైస్ మరి మొత్తానికి సో ఇది ఒకసారి చిన్నది కిందన ఒకసారి చూద్దాం మనకి కిందన పెట్టి ఎలాగెళ్తుందో సరే ఓకే సో మరి రిమోట్ కంట్రోల్ కార్ అయితే సో చూద్దాం చెక్ చేద్దాం ఇప్పుడు ఎలా వెళ్తుందో సో మొత్తానికి అక్కడ బాక్స్ కూడా చూసుకొని వెళ్ళిపోతుంది చాలా పవర్ఫుల్గా ఉంది ఓకే గైస్ మరి చూస్తున్నారు కదా సో ఇదైతే మరి కార్ చూస్తున్నారు కదా రిమోట్ కంట్రోల్ దీని స్ప్రింగ్ యాక్సిల్ కూడా ఒకసారి చూడండి సో ఎలా ఉంటుందో సో మీరు అలా ప్రెస్ చేసినప్పుడు కూడా స్ప్రింగ్ యాక్సిల్ అయితే మరి దీనికి చాలా బాగుంది సో యాక్సిల్ స్ప్రింగ్ యాక్సిల్ అంత బాగుంది కార్ అయితే కొంచెం పవర్ఫుల్గానే ఉంది సో ఇంకా వేరే చెక్ చేద్దాం వేరే దగ్గర ఇంకా ఎలాగెళ్తుంది అనేది రిమోట్ కంట్రోల్తో ఓకే ఓకే గైస్ మరి మొత్తానికి ఇప్పుడు ఒకసారి రిమోట్ కంట్రోల్తోనే మరి ఒకసారి చెక్ చేసేద్దాం సో ఇది ఇక్కడ చిన్న సందు ఉంది సందులో ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఓకేనా సో డిస్టెన్స్ అది సో యాంటీనా దీని పవర్ ఎంత ఉందో చూద్దాం డిస్టెన్స్ సో లెట్స్ గో సో అక్కడ ఎక్కుతుంది అది సో దాన్ని ఎక్కిస్తుంది అక్కడ చెప్పులు కూడా అడ్డుకున్నాయి ఓ మొత్తానికి చెప్పులు కూడా ఎక్కేస్తుంది ఒక్కసారి అలా బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ సో గైస్ మరి చూసారు కదా సో ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్ అయితే ఇది చాలా పవర్ఫుల్గానే ఉంది సో మీకు ఇది నచ్చితే కామెంట్ చేయండి సో మీకు ఇంకా టెస్టింగ్ వచ్చేసరికి రాక్స్ మీద కూడా మనం బయట ఘాట్ రోడ్ మీద ఆఫ్ రోడ్స్ మీద కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం మీకు నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అవి కూడా అప్లోడ్ చేద్దాం గైస్ ఓకే సో మొత్తానికి ఇది గైస్ చూస్తున్నారు కదా యాక్షన్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ కూడా సో గైస్ మరి మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ యూ గైస్ ఎవరీవన్